ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకునే కరెంట్ అఫేర్స్లో భాగంగా 20 జనవరి సంబంధించిన కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేసుకుంటాము. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే, ఎయిర్ ఇండియా బోయింగ్ 737-800 విమానం ముంబై నుంచి గన్నవరానికి మొట్టమొదటిగా ఒక ఫ్లైట్ రావడం జరిగిందండి. ఇది 68 మంది ప్యాసింజర్స్తో ఒక ఫ్లైట్ రావడం జరిగింది. అలాగే రవాణా సేవలకు పిఎస్కులు అని చెప్పేసి మొత్తం రవాణా సేవలకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సేవలు మొత్తం 83 రకాల సేవలు ఒకే సేవలన్నీ ఒకే దగ్గర తీసుకురావడం జరిగిందండి. అంటే రవాణా శాఖ వచ్చిన అవినీతి నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ మార్కెట్గా మన ఆంధ్రప్రదేశ్ రానుందండి. దీనికి సంబంధించి కోవలెంట్ ఫండ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, 2019 కల్లా మన టెక్నాలజీని హై పీక్లో అంటే కరెక్ట్గా చేస్తా ఉన్నట్టు ఆ ఇయర్ని బేస్గా పెట్టుకున్నారండి. అలాగే నెక్స్ట్ బౌద్ధ మత పర్యాటక అభివృద్ధి అండి, బౌద్ధ మత పర్యాటక అభివృద్ధి. దీనిలో భాగంగా ఐఐటీఓ ఇండియన్ అసోసియేషన్ టూర్ ఆపరేటర్స్ వారు ఈ బౌద్ధ మతాన్ని పర్యాటకకు సంబంధించి టూరిజం అభివృద్ధి డెవలప్మెంట్గా చేస్తున్నారు. అలాగే బయటలో తీర్చుకుంటారనే పథకం వచ్చిందండి, ఇది గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇదేమిటంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, ఎవరైతే కొంత పెట్టుబడి జరుగుతారో వాళ్ళు వాళ్ళ గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కొంత డొనేట్ చేస్తే ఆ ప్రభుత్వ పాఠశాలలో తిరిగి మనం పునర్నిర్మించవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళు సహాయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే, సాగర్ వాటర్ అండి, కృష్ణానది నుండి వెళ్ళేటువంటి నాగార్జున సాగర్ వాటర్ బ్యాక్ వాటర్ అండి. ఈ బ్యాక్ వాటర్ చందంపేట అనే గ్రామానికి 70 ఏళ్ల తర్వాత ఈ వాటర్ని తీసుకురావడం జరిగిందండి. వాస్తవం ఇది ఈ చందంపేట నల్లమల అడవిలో ఒక చిన్న గ్రామం అండి. 1947 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వాటర్ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఈ కాలువ పొడికి తీసేసి పూర్తిగా 70 ఏళ్ల తర్వాత తిరిగి సాగర్ వాటర్ అంటే కృష్ణా వాటర్ ఈ చందంపేట గ్రామానికి వెళ్తుందండి. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయబోయే మెగా పవర్ లూమ్ క్లస్టర్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పేసి శ్రీ కేటీఆర్ గారు, స్మృతి ఇరానీ గారిని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ హౌసెస్ బెడ్రూమ్స్ కానీ కొత్తగా వచ్చేటువంటి హౌసెస్ ఏర్పాటు చేసేదానికి 21 డేస్లో అనుమతి ఇవ్వకపోతే ఆ అనుమతికి ఇవ్వలేటువంటి అధికారి ఎవరైతే ఉంటారో అతనికి 1000 ఫైన్ ఇవ్వనున్నట్లు చెప్పడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు షీ టీమ్స్కి ఈ గవర్నెన్స్ అవార్డు రావడం జరిగింది. జాతీయ అంశాల విషయానికి వచ్చినట్లయితే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చైర్మన్గా హరీష్ మన్మాని గారు ఎన్నికయ్యారు అంటే నియామకమయ్యారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఐసిఎస్ఐ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా మరకంద్ లీలే. వైస్ ప్రెసిడెంట్గా వి ఆహ్లాదరావు. అలాగే నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా మరలా మన 9 సిటీస్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్ నూతన గవర్నర్గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మరియు గుజరాత్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబేన్ గారు మధ్యప్రదేశ్ గవర్నర్గా ఎంపిక అవడం జరిగింది. అలాగే నెక్స్ట్ జోబిన్ మేళా అండి, గౌహతి మొరేగావ్ అనే ప్రదేశం వద్ద. అంతర్జాతీయ విషయాలకు వచ్చినట్లయితే, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్స్ విషయంలో భారతదేశం అంటే పట్టభద్రం తయారు చేసే విషయంలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నాయి. డాక్టరేట్స్ విషయంలో, రీసెర్చ్ విషయంలో ఇండియా 5th ప్లేస్ ఉంది, అమెరికా 1st ప్లేస్ ఉందండి. అమెరికా పవర్ సపోర్ట్ సెక్టర్ సంబంధించి భారత్ ఇక్కడ ముందు అనే ఉన్నట్టు చెప్తున్నారండి. అలాగే నిక్లాజ్ శామ్యూల్ ఈయన స్విస్ పార్లమెంట్ ఎన్నికలంటే మొట్టమొదటి భారతీయ ఎంపీ అండి. వాస్తవంగా ఏం కాదు, కర్ణాటక అయితే అక్కడ తెలిసి సెటిల్ అయ్యారు కాబట్టి, సో ఇక్కడ నుంచి స్విస్ పార్లమెంట్కి వెళ్ళినట్టు మొట్టమొదటి భారతీయుడు. ఇది స్టాక్ జీకే కూడా ఇంపార్టెంట్ అవుతుందండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఐఎన్ఎస్వి తరణిలో భారత నావికా మహిళా బృందం కేప్ హార్నర్ యొక్క డేంజరస్ మార్గాన్ని దాటి ప్రస్తుతం సేఫ్ జోన్లోకి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియన్ గ్రూప్, ఈ ఆస్ట్రేలియన్ గ్రూప్ ఏంటంటే అణ్వాయుధాల నిరోధక శాఖకు సంబంధించి అండి, అణ్వాయుధాల నిరోధానికి సంబంధించి ఎవరైతే కేర్ టేకింగ్ చేసుకుంటారో వాళ్ళని ఈ గ్రూప్లో చేస్తారండి. అలా ఆస్ట్రేలియన్ గ్రూప్లో చెప్పినట్టు 43 సభ్యదేశంగా భారత్ ఉంది. గతంలో ఎంటీసీఆర్ అలాగే డబ్ల్యూఏ కాన్సల్స్ అగ్రిమెంట్ అనే రెండు ఉన్నాయండి. ఈ రెండింటిలో కూడా భారత సభ్యత్వం ఉంది. అయితే ఎన్ఎస్టీ న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లో మాత్రం భారత సభ్యత్వం లేదు. చివరిగా స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే, న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ వన్డే మ్యాచ్లో 5-0 సిరీస్తో గెలుచుకుంది. అలాగే బ్లైండ్ క్రికెట్ కప్ అండి, వరల్డ్ కప్ అందులో ప్రపంచ కప్ అండి, విన్నర్స్గా
మన భారతదేశం రన్నర్స్గా పాకిస్తాన్ని ఓడించి దుబాయ్లో జరిగిన ఈ టోర్నీలో గెలుచుకుంటుంది. ఇది జనవరి 20 సంవత్సరం నుండి